సిటీ బ్రాండ్ పెంచేలా, హైదరాబాద్ స్వరూపం మార్చేలా, నలువైపుల అభివృద్ధి జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. అందుకే బడ్జెట్లో గత 10 ఏళ్లలో లేని విధంగా 10,000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి సోపానానికి సర్కార్ బాటలు వేసింది, గ్రేటర్కు సలాం కొట్టింది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్ఎంసీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపులు చేసింది. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేలా పక్కా ప్రణాళికలతో బడ్జెట్లో ఈ కేటాయింపులు జరిగాయి. అయితే 10,000 కోట్లతో అసలు చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎకానమీ బూస్టర్ హైదరాబాద్. గ్రోత్ ఇంజన్ హైదరాబాద్. ఉపాధి కల్పనకు కేరఫ్ హైదరాబాద్. అవును, దేశంలోనే ప్రత్యేకమైన బ్రాండ్ హైదరాబాద్ సొంతం. రాష్ట్ర ఆదాయంలో మెజార్టీ వాటా గ్రేటర్ నుంచే. మరి ఇలాంటి నగరం ఎలా ఉండాలి? వచ్చే 5 ఏళ్లలో కొత్తగా రూపురేఖలు ఎలా రావాలి? వీటన్నింటికీ పరిష్కారం చూపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి గ్రేటర్కు కనీ విని ఎరుగని విధంగా కేటాయింపులు చేసింది. ప్రాధాన్యం అలాంటిది మరి. ఇన్నాళ్ల నిర్లక్ష్యానికి ఇక గుడ్బై చెప్పింది. హైదరాబాద్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇక్కడ మౌలిక వసతులు పెరిగితేనే కంపెనీలు మరిన్నొస్తాయి, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చెప్పాలంటే ఇదో ఎకానమీ బూస్టర్, రాష్ట్రానికి ఆయువు పట్టు. అందుకే రాష్ట్ర బడ్జెట్లు గ్రేటర్కు సలాం కొట్టారు, అంచనాలను బట్టి నిధుల కేటాయింపులు చేశారు. అసలు గ్రేటర్ హైదరాబాద్ లో ఏ డిపార్ట్మెంట్ ఏ పన్నులకు ఎన్ని నిధులు కేటాయించారు ఓసారి చూద్దాం. వాటర్ బోర్డుకు 3,385 కోట్ల రూపాయలు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,500 కోట్లు, హై సిటీ ప్రాజెక్ట్ అంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం జిహెచ్ఎంసీకి 2,654 కోట్లు, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్లు 411 కోట్లు, హెచ్ఎండిఏ అభివృద్ధి పనుల కోసం 500 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 500 కోట్లు, పాత బస్తీకి మెట్రో లింకేజ్ కు 500 కోట్ల రూపాయలు, ఎయిర్పోర్టుకు మెట్రో అనుసంధానానికి 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు 200 కోట్లు, హైట్రాకు 200 కోట్లు, ఎంఎంటీఎస్ కు 50 కోట్లు. ఇలా మొత్తంగా అక్షరాల 10,000 కోట్ల రూపాయలను గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం తాజా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. ఇది ఓవరాల్ లెక్క. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. ఈ ఆర్థిక సంవత్సరం గ్రేటర్కు 10,000 కోట్ల రూపాయలంటే మాటలు కాదు. ఎందుకంటే ఇన్ని కేటాయింపులు గత 10 ఏళ్లలో లేవు కూడా. అందుకే ఇదొక ఆశ్చర్యం, సాహసం కూడా. కోటి జనాభా దాటేసిన సిటీ ఇది. గత బడ్జెట్ల కంటే ఇది గ్రేటర్కు చాలా బూస్టప్ అని ఇండస్ట్రీ వర్గాలు, ఎకనామిస్టులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారంటే ఇందులో సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ముందు చూపు చాలానే ఉంది. నిజానికి గతంలో కాంగ్రెస్ హయాంలోనే వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, మెట్రో రైల్తో సిటీ దశ దిశ చాలా వరకు తిరిగిపోయింది. ఇప్పుడు కూడా వచ్చిన అవకాశంతో హైదరాబాద్ రూపురేఖలను వచ్చే 5 ఏళ్లలో మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తోంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హైదరాబాద్ నడి మధ్య నుంచి వెడుతున్న మూసీ క్లీన్ అండ్ గ్రీన్ గా మారితే ఒక ప్రధాన సమస్య తీరినట్లే. ఎందుకంటే కోటి దాటిన జనాభాకు రిలాక్సేషన్, రిక్రియేషన్ సహజంగా కల్పిస్తే ఉత్సాహం, పని వాతావరణం మరో లెవెల్లో ఉంటుంది.
అందుకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. డిపిఆర్ రెడీ చేయించి కేంద్రానికి స్వయంగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. గుజరాత్ లోని సబర్మతి నది పరివాహకం మాదిరిగా చేయాలన్నారు. లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ థేమ్స్ రివర్ డెవలప్మెంట్ ను స్వయంగా స్టడీ చేసొచ్చారు. మూసీని అలా చూడాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేశారు. మూసీ వెంట ఉన్న ఆర్థిక సాంస్కృతికానికి పూర్వ వైభవం తెచ్చేందుకు పట్టుదలగా ఉన్నారు. నది వెంట 55 కిలోమీటర్ల అభివృద్ధి పనులను చేపట్టబోతున్నారు. నది వెంట ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఉద్యానవనాలు, వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండింగ్ జోన్స్, షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ వస్తే కథ మారిపోతుందనుకుంటున్నారు. హైదరాబాద్ అంటే మౌలిక వసతులు చాలా ముఖ్యం. జీహెచ్ఎంసీ ఇప్పటికే చేపట్టిన పలు ప్రాజెక్టుల కోసం భారీ అప్పులు చేసింది. వాటికి వడ్డీతో సహా అసలు చెల్లింపులు, అలాగే పనులు చేసిన కాంట్రాక్టర్లకు టైంకు బిల్లులు ఇవ్వలేక, అటు నెల నెలా సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేక అవస్థలు పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఈ బడ్జెట్ లో బిగ్ రిలీఫ్ దొరికింది. గ్రేటర్ అలాగే ఫినాన్స్ కమిషన్ గ్రాంట్లు కలిపి 3065 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ చర్యతో కొత్త ఆశలైతే చిగురించాయి. హైదరాబాద్ లో ఇకపై చేపట్టబోయే ప్రతి పనిని హైసిటీ పథకం కిందే చేపట్టనున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఫ్లైఓవర్లను ఎస్ఆర్డీపీ కింద, నాలాను ఎస్ఎన్డీపీ కింద, రోడ్ల నిర్వహణకు సీఆర్ఎంపీ అని ఇలా రకరకాల పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడు అవన్నీ హైసిటీ అన్న స్కీమ్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికీ పనులు జరిగే దశలు ఉన్న ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులను పూర్తి చేయడంతో పాటే అండర్ గ్రౌండ్ రూట్లు సహా ఇతర అభివృద్ధి పనులను హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చేపట్టబోతున్నారు. చెప్పాలంటే గత దశాబ్దంలో అంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి జీహెచ్ఎంసీకి ఏనాడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.